Welcome to GBK YouTube channel. APPSC Group 1, Group 2 కి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే వచ్చేసి విడుదల కావడానికి సిద్ధంగా వచ్చేసి ఉన్నాయి. వీటిలో గ్రూప్ 1 కి సంబంధించి 89 పోస్టులు, గ్రూప్ 2 కి సంబంధించి ఓవరాల్గా 730 పోస్టులు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ గ్రూప్ 1 అనేటటువంటిది, గ్రూప్ 2 అనేటటువంటి ఈ పోస్టులకి అభ్యర్థులు వచ్చేసి కనుక చూసినట్లయితే పోస్టులు తక్కువగా వచ్చేసి ఉన్నాయి భావన అనేటటువంటిది ఉంది. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, గ్రూప్ 1 ఏ ఇయర్ అయ్యర్ నీకు చాలా వరకు ఖాళీలు ఉన్న వాటిని వచ్చేసి ఏమవుతున్నాయంటే ఫిల్ అనేటటువంటిది ఫిలప్ చేయడం జరుగుతూ వచ్చేసింది. అయితే గ్రూప్ 2 పోస్టులు అనేటటువంటి చాలా వరకు ఏమవుతుందంటే గత 4-5 సంవత్సరాల నుంచి దాని మీద వచ్చే సరైనటువంటి నోటిఫికేషన్లు అనేటటువంటివి వచ్చేసి రాలేదు, అంటే బల్క్ నోటిఫికేషన్స్ అనేటటువంటి. అయితే ఇప్పుడు గ్రూప్ 2లో వచ్చేసి 730 పోస్టులు అనేటటువంటివి వచ్చేస్తున్నాయి. వీటికి నోటిఫికేషన్ అనేటటువంటిది ఈ మంత్ అంటే సెప్టెంబర్ చివరిలో కానీ అక్టోబర్ 1st వీక్లో కానీ రావచ్చని వచ్చేసి ఊహాగానాలు అనేటటువంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వచ్చేసి ఈ గ్రూప్ 1 అండ్ 2 పరీక్షలు ఏవైనా సరే కాంపిటేటివ్ పరీక్షలకు వచ్చేసి అవి ఎప్పుడు వస్తాయి అనేటటువంటిది కాకుండా అది ముఖ్యంగా మనం ప్రిపరేషన్లో వచ్చేసి ఉండాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏపీపీఎస్సి వాళ్ళు టైం అనేటటువంటిది ఏమవుతుందంటే వాళ్ళు టైం బౌండ్ ప్రోగ్రామ్తో వచ్చేసి ఎగ్జామ్స్ అనేటటువంటి పెట్టి పోస్టులు అనేటటువంటి వచ్చేసి ఏమవుతుందంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి అవి ఇవ్వడం జరుగుతుంది. అందువలన ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, టైం అనేటటువంటిది ఇన్ని నెలలు అంటే లాంగ్ టైం అనేటటువంటిది వచ్చేసి ఉండదు. అందువలన ఇప్పటి నుంచే మనం ఏం చేయాలంటే ప్రిపరేషన్ అనేటటువంటిది వచ్చేసి స్టార్ట్ అనేటటువంటి చేయాల్సి ఉంటుంది. ఒకటండి, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అనేక మంది రానివాడికి 2000 పోస్టులు ఇచ్చినా రాదు, వచ్చేవాడికి 1 పోస్ట్ ఇచ్చినా వస్తుంది. కాబట్టి మనం ఆ పోస్టులు ఎన్ని అనేటటువంటిది కాకుండా మనం ఇప్పటి నుంచే ఏమవుతుందంటే ప్రిపరేషన్ అనేటటువంటిది వచ్చేసి కొనసాగించాలి. ఆ ప్రిపరేషన్ అనేటటువంటిది కానీ చూసినట్లయితే ఎలా ఉండాలి అనేటటువంటిది చూసినప్పుడు, సార్ కొంతమంది ఫోన్ చేస్తే అడుగుతున్నారు, సార్ ఈ టైం మొట్టమొదటిసారిగా చేస్తే అవుతుందా సాధించవచ్చా అనేటటువంటిది. మీరు మొట్టమొదటిసారిగానే వచ్చేసి ఎగ్జామ్ అనేటటువంటిది రాయడంలో కానీ రాయడానికి కావాల్సిన మెళకువలు కానీ తెలుసుకున్నట్లయితే ఈజీగా ఫస్ట్ టైమే వచ్చేసి క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము కొన్ని చూస్తున్నట్లయితే 5-6 సంవత్సరాల నుంచి చదివేదాని వాళ్ళకన్నా మొన్న వచ్చినటువంటి వాళ్ళు కాస్త బెటర్ అనేటటువంటి ధోరణి అనేటటువంటిది వచ్చేసి కనిపిస్తూ వచ్చేసి ఉంటుంది. మన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్ కానివ్వండి, ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటిది ఏమవుతుందంటే వచ్చేసి సక్రమంగా దాన్ని ఉపయోగించుకొని తద్వారా వచ్చేసి వాళ్ళు లబ్ధి పొందడం జరుగుతుంది. మిగతా అంటే కాస్త సీనియారిటీ అని దీంట్లో వచ్చేసి 4-5 ఏళ్ళు చదివి దాని మీద వచ్చేసి తపస్సు చేసేటటువంటి వాళ్ళకి అన్నీ మాకు వచ్చనేటటువంటి ఒక భావన అనేటటువంటిది ఉండడం కూడా ఒక కారణమై ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ గ్రూప్ 189 పోస్టులకి గురించి పెద్దగా ఎవరు రాష్ట్రంలో ఆలోచించేటటువంటి పరిస్థితి అయితే నాకు కనపడలేదు. ఎంతసేపటికి ఎవరు చూసినా గ్రూప్ 2 అనేటటువంటిది వచ్చేసింది. ఈ గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, జనరల్గా మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటటువంటిది పెట్టాడు. ఇది ఆంధ్రాలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది, ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ లేదు. అయితే ముందు ప్రిలిమినరీ ఎగ్జామ్ పాస్ కావడమే వచ్చేసి చాలా కష్టమైనటువంటి అంశం. ఇక్కడ ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటటువంటిది చూసినట్లయితే క్వశ్చన్ ప్యాటర్న్స్ కానీ ఇవన్నీ మనం గమనించినట్లయితే వచ్చేసి కాస్త బాగా స్టాండర్డ్ అనేటటువంటిది వచ్చేసింది. ఏదో ఆషామాషాగా పై పైన చదివినట్లయితే వచ్చేసి వచ్చేదానికి వీలు అనేటటువంటిది లేదు. చాలా అంటే సివిల్ సర్వీసెస్ లెవెల్లో వచ్చేసి క్వశ్చన్స్ అనేటటువంటివి వచ్చేసి అడగడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు చంద్రయాన్ గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అంశం అడిగితే అది ఇప్పటాల నుంచి మీరు చదివే విధానం ఎలా ఉండాలనే దాని గురించి మనం డిస్కస్ చేయాల్సి ఉంది. ఇప్పటాల నుంచి ఎవడంటే వాడు యూట్యూబుల్లో పెట్టేస్తుంటాడు, చంద్రయాన్ మీద వచ్చేసి గోల్డ్ కొండలు ఉన్నాయని ఒకటంటే ఇంకొకటి అంటే అసలు నిజమైనటువంటి సమాచారం మనకి కరెక్ట్గా వచ్చేసి ఎప్పుడు అదంతా అనాలిసిస్ చేసి తెలుస్తుందంటే 14th తర్వాత వచ్చేసి మనకి ఏమవుతుందంటే తెలుస్తుంది. అప్పటిదాకా చంద్రయాన్ని పక్కన పెట్టేసేసి
ఇవన్నీ వచ్చేసి చదువుకొని వేరే చదువుకుంటే ఆ తర్వాత తెలుస్తుంది దాంట్లో మ్యాంగనీస్ ఉందా, ఆక్సిజన్ ఉందా, హైడ్రోజన్ ఉందా, దక్షిణ ధ్రువం ఎందుకు అంత శీతలంగా ఉంది. దాని లోపల జనరల్గా కానీ చూసినట్లయితే భూమి యొక్క అంతర్భాగానికి పోయే కొంది పొరల ఉష్ణోగ్రత పెరుగుతుంది, అక్కడేమో తక్కువగా ఉన్నట్టుగా వచ్చేస్తుంది. ఇవన్నీ మనకి ఏమవుతుందంటే తెలుస్తాయి. అది కాకుండా ఇప్పుడు మనం చదివేస్తే అరే అప్పుడు అది చదివాం ఇప్పుడు ఇది చదివాం, అందుకనే ఒక సరైనటువంటి ఒక ప్రామాణికమైనటువంటి మనకి ఏం కావాలంటే వచ్చేసి సమాచారాన్ని అందించేటటువంటి పుస్తకాలు లేదా మెటీరియల్ అనేటటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ చూసినట్లయితే. కాబట్టి విద్యార్థులు అంటే అభ్యర్థులు ఫస్ట్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ అనేటటువంటిది చాలా క్లియర్గా వచ్చేసి ఇవ్వడం అనేటటువంటిది వచ్చేసి జరిగింది. దీంట్లో హిస్టరీ అనేటటువంటిది అంటే గ్రూప్ 2కి సంబంధించి హిస్టరీకి వచ్చేసి ఒక 30 మార్క్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జాగ్రఫీకి వచ్చేసి 30 మార్కులు, అదేవిధంగా ఇండియన్ సొసైటీ అంటే భారత సామాజిక అంశాల మీద వచ్చేసి ఏమవుతుందంటే 30 మార్క్స్, మెంటల్ అబిలిటీ అనేటటువంటిది కరెంట్ అఫైర్స్ అనేటటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామ్లో వచ్చేసి ఉన్నాయి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో వాళ్ళు 1:50 అంటే దాదాపుగా వచ్చేసి మనకి ఒక పోస్ట్కి అంటే 50 మంది దాకా వచ్చేసి అభ్యర్థులను వచ్చేసి తీసుకునేటటువంటి అవకాశం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. అయితే ఈ 50 మందిలో ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ మెయిన్స్కి వచ్చేసి ఏమవుతుందంటే రాయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ 1:50లో కూడా మనం ఉంటామా ఉండమా అనేటటువంటి దాని మీద ముందు మీరు దృష్టి కేటాయించండి. ఎందుకంటే పోస్టులు ఎన్నైనా ఉండొచ్చు, పోస్టులు గురించి ఆలోచించద్దు. జాబ్ కావాలనేటటువంటి వాడికి పోస్టు 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా అది మందేనని చదివితే వస్తుంది. అంతేగాని ఇప్పుడు చంద్రయాన్ ఉంది, చంద్రయాన్ ఏమైంది సక్సెస్ అయింది, అది మనం ఎప్పటాల నుంచి వచ్చేసి దాని మీద దృష్టి పెట్టి చేస్తూ ఉన్నాం, నిదానంగా పోయి దాంట్లో ఎక్కడ కూర్చోవాలి అక్కడ కూర్చున్నాం. అదే రకంగా ఇప్పుడు మనకి రష్యన్స్ ఈ లూనా అనేటటువంటిది ఏమైంది ఫెయిల్యూర్ అయిపోయింది, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. కాబట్టి మీరు ఎవరో ఫాస్ట్గా వెళ్తున్నారు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, అది ఇది ఉంది అంటే ఈ రెండింటిని మీరు కంపేర్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది. కాబట్టి కొత్తగా ఉండేటటువంటి అభ్యర్థులు కూడా కొత్తగా ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు కానీ లేదా పాత అభ్యర్థులు కానీ నిదానంగా సిలబస్ని రోజు ఒక్కొక్క అంశం ఒక దాంట్లో అంటే రోజు అట్లీస్ట్ ఒక్కొక్క దాని మీద మనకి రోజంతా ఖాళీ ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఖాళీ లేకుండా జాబ్ చేస్తూ చదివే వాళ్ళు ఉంటారు, 2 అవర్స్ కేటాయించి ఒక్కొక్క అంశాన్ని మనం కానీ క్షుణ్ణంగా అభ్యసిస్తే అంటే దాని గురించి తెలుసుకుని దాని గురించి బాగా ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ అనేటటువంటిది మనం ఈజీగా క్లియర్ చేయడానికి అవకాశం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఇది గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామ్ని బాగా మీరు ముందు దాన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. ఆ తర్వాత రిమైనింగ్ అంటే మెయిన్స్కి వచ్చినప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే వచ్చేసి సరిపోవడం. రెండు చదవడానికి ఇవి ఏదో సివిల్స్ లాగానో గ్రూప్ 1 లాగానో వచ్చేసి మెయిన్స్ ప్రిలిమ్స్ రెండు వచ్చేసి ఒకటిగా ఇవ్వాల, చాలా అది వేరు. అంటే ఇంకా నీకు ఇండియన్ హిస్టరీ ఉంటే నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ కనపడదు, జాగ్రఫీ ఉంటే నెక్స్ట్ జాగ్రఫీ అనేటటువంటి కనపడదు, ఇది మెయిన్స్ వచ్చేతలకే. కాబట్టి దేనికి దానికి సపరేట్ కాబట్టి ముందు మనం ప్రిలిమినరీని వచ్చేసి గట్టెక్కడమే కొద్దిగా కష్టంగా ఉంటుంది గ్రూప్ 2లో. ఇది వాస్తవము. చాలామంది అది మెయిన్స్ అన్నీ వచ్చేసి ఉంటుంది, అంత ఈజీగా వచ్చేసి ఉండదు. చాలా క్వశ్చన్స్ కానీ ఇవన్నీ వచ్చేసి చాలా టిపికల్గా వచ్చేసి ఉంటాయి. కాబట్టి దాని మీద మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా అనలైటికల్గా వచ్చేసి చదవడం అనేటటువంటిది నేర్చుకోండి. ఈరోజు ఓన్లీ ఏమవుతుందంటే అందరూ బిడ్ బ్యాంక్ అడుగుతున్నారు. ఇంకొకటి బిడ్ బ్యాంక్ అనేటటువంటిది ఏంటంటే అసలు సబ్జెక్ట్ వస్తే బిడ్ బ్యాంకులు అనేటటువంటి ఎన్నైనా జరిగాయి, సబ్జెక్ట్ లేకుండా డైరెక్ట్గా క్వశ్చన్లు అనేటటువంటి వచ్చేటటువంటిది పోయింది. మనం దాన్ని చదివి దాని మీద వచ్చేసి ఉండేటట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది టైం కాదు కానీ నెక్స్ట్ మనం డిస్కస్ చేసే దాంట్లో ఇప్పుడు హెట్రోస్పియర్లో ఈ వాయువు కనిపించదు అన్నాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అసలు హెట్రోస్పియర్ అంటే ఏంటి, అది ఎక్కడ దేన్ని అంటాము, హోమోస్పియర్ ఏంటి, వాటిలో ఏ గ్యాసెస్ ఉంటాయి అనేటటువంటి తెలిస్తే అప్పుడు ఏది కనిపించదు అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. ఇటు ఈ రకంగా ఏమవుతుందంటే చదవడం చాలా ఈజీ, చాలామంది చాలా రకరకాలుగా వచ్చేసి ఏమవుతుందంటే చేస్తున్నప్పటికీ మీరు కొంత టైం అనేటటువంటిది కేటాయించి
ఇప్పటి నుంచే వచ్చేసి చదివితే వచ్చేసి డెఫినెట్గా వచ్చేసి గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటటువంటిది క్లియర్ చేయడం పెద్ద కష్టం అనేటటువంటిది వచ్చేసి కాదు. ఆ తర్వాత వచ్చేసి మీరు ఏమవుతుందంటే మెయిన్స్కి సంబంధించినట్టు ఇది వచ్చేసి చూసుకోవడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది క్లియర్ అయిన తర్వాత. కాబట్టి ఇది ఈ రకంగా వచ్చేసింది. అదేవిధంగా పోస్టులు అనేటటువంటివి చూసినప్పుడు మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో వచ్చేసి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఈ గ్రూప్ 1 వచ్చేసి ఏదైనా చూసినట్లయితే దాదాపుగా వచ్చేసి వివిధ కేటగిరీల్లో వచ్చేసి మొత్తం 89 పోస్టులు అనేటటువంటిది వచ్చేసి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఏమంటే ఇక్కడ ఇది డిప్యూటీ కలెక్టర్లు వీటి మీద మనం ఫస్ట్ మోజ క్రేజ్ అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లు అంటే డిప్యూటీ కలెక్టర్లు 12 వచ్చేసి ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అదే ఒక 25 వచ్చేసి ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ కమిషనర్ ఇది CTO అంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అనేటువంటి ఇప్పుడు అవన్నీ GST కింద వచ్చేసి ఉన్నాయి. తర్వాత అవి ఏ పోస్ట్ అయినా వచ్చేసి ప్రజలకు సేవ చేసేటటువంటిది కాబట్టి విస్తారమైన అధికారాలు కొన్నిటికి వచ్చేసి ఉంటాయి. కొన్నిటికి ఏమవుతుందంటే పరిధిలో వచ్చేసి ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అన్ని పోస్టులు మంచివే కాబట్టి వీటి మీద మనం ఏమవుతుందంటే వచ్చేసి గ్రూప్ 1 కూడా వచ్చేసి గ్రూప్ 2 బాగా మనం చదివితే గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా ప్రిలిమినరీ చాలా వరకు సిలబస్ దాంట్లో కవర్ అవ్వనేటటువంటిది కావడం జరుగుతుంటుంది. ఇదేమో ఆబ్జెక్టివ్, అదేమో వచ్చేసి మెయిన్స్ వచ్చేసి నీకు డిస్క్రిప్టివ్ టైప్లో వచ్చేసి ఉంటుంది. ఇది గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ టైప్లో వచ్చేసి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మనకి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ అనేటటువంటిది చూసినట్లయితే దీంట్లో కూడా వివిధ కేటగిరీలుగా వచ్చేసి నీకు ఈ పోస్టులు అనేటటువంటివి ఉన్నాయి. ప్రజెంట్ వేకెన్సీస్ వచ్చేసి 508 ఉన్నాయి. దీంట్లో అవి కాకుండా 182 వచ్చేసి 2022 మార్చి ఫైనాన్షియల్ ఇయర్లో అప్రూవల్ అయినటువంటి వేకెన్సీస్ అనేటటువంటివి కూడా దీనికి యాడ్ చేయడం జరుగుతుంది. 40 వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అనేటటువంటి ఇవన్నీ కలిపితే 730 వేకెన్సీస్ ఇప్పుడు రెడీగా వచ్చేసి ఉన్నాయి. ఇవే కాకుండా రేపు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మీకు తెలిసే ఉంటుంది పోస్టులు అనేటటువంటి తగ్గించవచ్చు పెంచవచ్చు. అయితే తగ్గించేది ఏం లేదు, ఇంకా పెరిగితే వచ్చేసి పెరగడానికి వచ్చేసి అవకాశాలు అనేటటువంటివి వచ్చేసి ఉన్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని వచ్చేసి బాగా ఉపయోగించుకొని ప్రిపరేషన్ అనేటటువంటిది ఇప్పటి నుంచే వచ్చేసి స్టార్ట్ చేసి దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని గ్యాదర్ అనేటటువంటి చేసుకొని అదేవిధంగా కొంత ఆన్లైన్ క్లాసెస్ అనేటటువంటి లేదా మీకు డైరెక్ట్గా వచ్చేసి కోచింగ్ అనేటటువంటిది ఏది మీకు అనుకూలంగా ఉండేటటువంటిది వాటిని తీసుకొని తద్వారా వచ్చేసి మీరు ఏమవుతుందంటే వచ్చేసి ఈ ఎగ్జామ్స్కు కానీ ప్రిపేర్ కాగలిగితే ఇప్పటి నుంచే మీరు సక్సెస్ అనేటటువంటిది వచ్చేసి కావడం అనేటటువంటి జరుగుతూ వచ్చేసి ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు వచ్చేసి సిలబస్ మనకి క్రిస్టల్ క్లియర్గా వచ్చేసి ఇవ్వడం జరిగింది. ఏ మనకి తెలంగాణకి ఆంధ్రాకి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వరల్డ్ జియోగ్రఫీ అంటాడు లేదా మెంటల్ ఎబిలిటీ అనేది ఇక్కడ అట్ట కాదు. మెంటల్ ఎబిలిటీ అంటే దాంట్లో ఏమేమి ఉన్నాయి అదంతా వచ్చేసి దేనికి దానికి సపరేట్గా వచ్చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీకు సిలబస్లో కూడా చాలా క్లారిటీ అనేటటువంటిది వచ్చేసి APPSCలో ఉంది. కాబట్టి ఆ సిలబస్కి సంబంధించినటువంటి అంశాల మీద దృష్టి పెట్టి బాగా మీరు కాన్సెప్ట్ అనలైటికల్ అప్లికేషన్ మెథడ్లో కానీ చదివినట్లయితే చాలా ప్రశ్నలకి అంటే ఇచ్చినటువంటి ఎగ్జామ్లో ఇచ్చినటువంటి చాలా ప్రశ్నలకు మేము ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా GBK పబ్లికేషన్స్ నుంచి ఒక మెంటర్గా అంటే గ్రూప్ 2 కానివ్వండి గ్రూప్ 1 కానివ్వండి ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి రోజు ఒక కొన్ని ప్రశ్నలు అనేటటువంటి నమూనాను వచ్చేసి మేము మీకు అందించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది నెక్స్ట్ డే నుంచి వచ్చేసి మీకు అంటే రేపటి నుంచి వచ్చేసి ఇది స్టార్ట్ కావడం అనేటటువంటి జరుగుతుంది. ఎలా ప్రశ్నలు నమూనాలు అనేటటువంటి నమూనా వస్తుంది అనేటటువంటిది దీన్ని కూడా మీరు ఉపయోగించుకొని సక్సెస్ అనేటటువంటిది కావడానికి అవకాశం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. కాబట్టి రాబోయేటటువంటి ఈ పోస్టుల మీద ఇప్పటి నుంచే దృష్టి సాధించి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఇది ఒక పోరాటం. ఏదైనా సరే నిరంతర పోరాటం అనేటటువంటిదే ఉంటుంది ఏ ఫీల్డ్ తీసుకున్నా వచ్చేసి. కాబట్టి ఆ పోరాటంలో మనం దీంట్లో ఉన్నాం కాబట్టి దీంట్లో సక్సెస్ కావడానికి మనం ప్రయత్నం అనేటటువంటిది చేయాల్సి వచ్చేసి ఉంటుంది. అదేవిధంగా రాబోయేటటువంటి అంటే రేపటి నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ
క్వశ్చన్స్ అనేటటువంటి కన్నా చూసినట్లయితే వివిధ సబ్జెక్టుల నుంచి వచ్చేసి మీకు ఎలా ప్రశ్నలు అడుగుతాడు అనేటటువంటిది ఒక 20-25 ఎవ్రీ డే వచ్చేసి మీకు అందించడం అనేటటువంటి జరుగుతుంది. మీరు దాన్ని కూడా వచ్చేసి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా విస్తృతంగా వచ్చేసి దీన్ని లైక్ చేయమని కోరుకుంటున్నాను.